ఆయన ఎప్పుడు ఈ గ్యాంగ్ లు గొడవలనా వేరే గోల్లేదా? ఈ ఏజ్ లో గ్యాంగ్ లు గొడవల కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది? గర్ల్స్ ఏ హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో బాయ్స్ యాటిట్యూడ్ లిరికల్ వీడియో చూసారు కదా డైలాగ్తో. సో మీరు కూడా ఎంట్రన్స్ డైలాగ్ వచ్చి ఇక్కడ ఎండింగ్లో ఫొటోస్ వచ్చేలా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇదే ఫుల్ సాంగ్ కనుక చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసా. సో చూడండి. సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఒక ఫుల్ ప్రాజెక్టు షేక్ ఎఫెక్ట్ ఇస్తా. అవి ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు టాప్లోనే కానొస్తాయి. ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ ఉంటుంది. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, కింద ఒక సాంగ్ ఉంటుంది అండ్ ఇక్కడ డైలాగ్ ఉంటుంది. డైలాగ్ యానిమేషన్ ఫాంట్ ఉంటుంది. మీకు ఫాంట్ అనేది రాదు, నేను చూపిస్తాను ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటున్న టెక్స్ట్ని, ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి పైన యారోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ డౌన్లోడ్స్లో కొద్ది కిందికి వెళ్తే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంది ఫాంట్ అనేది ఇక్కడ కానొస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఫాంట్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకో ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ టిక్ మార్క్ ఉండదు, అప్పుడు ఇంపోర్ట్ మీద టిక్ మార్క్ ఇవ్వండి, అప్పుడు మీకు ఇంపోర్ట్ చేసిన ఫాంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఏ ఫాంట్ అయినా బాగానే ఉంటుంది. నేను 2 ఫాంట్స్ ఇస్తా, 2 ఫాంట్స్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి ఫాంట్ అనేది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అవసరమైతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ని ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ బ్లాక్ పెడితే కానరాదు, రెడ్ లేదా ఎల్లో అయితే ఉంచుకోండి, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఫాంట్ అంతా యాడ్ చేసిన తర్వాత యానిమేషన్ అనేది షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది, చూపిస్తాను. యానిమేషన్ అనేది షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది. దీన్ని వైట్ కలర్ దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళేసి ఫుల్ ప్రాజెక్ట్లో వైట్ కలర్ ఉంటుంది కదా, ఆ వైట్ కలర్ దానికే వైట్ యాడ్ చేయండి. తర్వాత ఎల్లో కలర్తో కాపీ చేసుకుని ఎల్లో కలర్ దానికే యాడ్ చేయండి, అప్పుడు మనకి యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేద్దాం. 6 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ డౌన్లోడ్స్ ఫోల్డర్స్లో ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఫోటోని ట్రిమ్ చేయండి. ఇప్పుడు పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, అప్పుడు మనకు ఫోటో సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఒక 8 ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సో అడ్జస్ట్ కాకపోతే మేము మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఫొటోస్ అనేవి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. సో ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను చెప్తా షేక్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలని, షేక్ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో నేను చెప్తా కంప్లీట్గా. వీడియోని మాత్రం స్కిప్ చేయమాకండి. సో నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి అన్నీ యాడ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో నేను ఈ విధంగా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు నేను చెప్పేది వినండి. సో ఫస్ట్ 2 ఫొటోస్ ఉంటాయి, వాటికి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. మనకప్పుడు యాజ్ డీజ్ కంటే యాజ్ డీజ్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ 2 ఫొటోస్కి చేయండి. 2 ఫొటోస్కి చేసిన తర్వాత మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 2 ఫొటోస్కి చేయండి. సో నేను చేస్తున్నా. ఫస్ట్ 2 ఫొటోస్కి చేసిన తర్వాత మధ్యలో ఫోటోకి గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 2 ఫొటోస్, మళ్ళీ 2 ఫొటోస్ చేసిన తర్వాత ఇంకొక ఫోటో గ్యాప్ ఇవ్వండి. అప్పుడు మళ్ళీ మీరు 6 ఫొటోలకు మాత్రం ఇది యాడ్ చేయాలి, మధ్యలో 2 ఫొటోస్కి ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, అది చూపిస్తా. బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, దీన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చాం కదా,
ఆ ఫొటోస్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్నా. మనకు ఒకసారి ఇలా గ్లిచ్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము పైన ఏరియా కింద క్లిక్ చేసి వీడియో క్వాలిటీని ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్లో అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.